Hi viewers, welcome to Hello Ladies. ఈ రోజు మనం లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ సారీస్ చూడడానికి వచ్చేసాము వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్. మరి ఇక్కడ ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఉందో ఇప్పుడు చూద్దాం. पंडग संदर्भंगा एक्सक्लूसिव सारीस कलेक्शन चूपिंचडानिकी मनतो पाटु उन्नारु लक्ष्मी गारु. मरी आवडनि अडिगि एलांटी सारीस कलेक्शन चूपिस्तारो इप्पुडु चूद्दाम. हलो अंडी. हाय. मरी एलांटी सारीस कलेक्शन चूपिस्तुन्नारु? नेक्स्ट वच्चेदि फेस्टिवल, चाला मंदि एक्कुवगा सारीस नि कोंटू उंटारु. मरी एलांटी फैब्रिक्स? सो मनम अंटे पट्टु फ्यान्सी अंड डिजैनर्स, पट्टु फ्यान्सी डिजैनर सारीस कूडा चूस्तां. ओके अंडी, फस्ट सारी चूद्दाम. फस्ट सारी वच्चेसरिकि सिंपल स्टाइल अंडी. ओके, इदि लाइट वेट तीसुकुन्नाम. ओके, लाइट वेट रेगुलर गा प्लेन गा काकुंडा चेक्स लो मनकि टाइप तीसुकुन्नाम. कडी बॉर्डर स्टाइल मनकि कोंचेम स्टाइल तीसुकुन्नाम. ओके, कडी बॉर्डर क्याजुअल गा यूज चेसे विधंगा उंटुंदि. ओके, सो हडावडिगा उंटुंदि. सो पंडगलु अन्नप्पुडु मनम अन्नी वेरैटीस कट्टाल अनिपिस्तदि, बट पनिगा उंटुंदि काबट्टि मैंगोस मन की डिफरेंट कलर कॉम्बिनेशन लाइक वायलेट यूज लाइट पिंक यूज रेड చాలా బాగుంది బ్లౌజ్. సో సారీ మొత్తం చూసినట్లయితే ఇలా ఓవరాల్ గా కూడా మనకి ప్లేన్ గా ఉంటుందనే వస్తుంది. ఓకే, సో మనం దీంట్లో కూడా కలర్స్ కూడా మనకి 6 7 అవర్ కలర్స్ వస్తాయి. 6 7 కలర్స్ కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ మనకి 1200 పడుతుంది. 1200 ఓన్లీ. నెక్స్ట్ సారీ మనది. ఓకే, ఇది కొంచెం స్టిఫ్ గా ఉంది. స్టిఫ్ లో కూడా కొంచెం సెమీ స్టిఫ్ వస్తుంది. మనకి ఏంటంటే కాటన్ స్టైల్ లో వస్తుందన్నమాట. ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి పైన వచ్చేసి మనకి కాటన్ సిల్క్ లో తీసుకుంటాము. ఓకే, అది కూడా మనకి 2 సైడ్స్ 2 బోర్డర్స్ కాంబినేషన్స్. ఓకే, సో గంగా జమున బోర్డర్స్ అంటారు. గంగా జమున బోర్డర్స్. వావ్. సో 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ వస్తుంది. లైన్స్ కూడా మనకి అంటే జరీ వీవింగ్ జస్ట్ సింపుల్ గా ఇచ్చారన్నమాట. ఓకే, సో ఈ ఫ్యాబ్రిక్ ఏంటండి సారీ మొత్తం? మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ మిక్సింగ్. కాటన్ సిల్క్ మిక్సింగ్ చాలా లైట్ వెయిట్ గా ఉంది, స్పెషల్ గా ఉంది. రెగ్యులర్ గా కాటన్ సిల్క్స్ లో సారీస్ అనే బోర్డర్స్ లో అలా చూసుకోండి. ఈ మహేశ్వరి సిల్క్స్ కొన్న. ఓకే, పల్లు పట్టుకొచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో పింక్ లోనే 2 కాంబినేషన్స్ యూస్ చేశారు. బ్లౌజ్ కొచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ అంటే పల్లు పట్ ఏ టైప్ వచ్చిందో బ్లౌజ్ కూడా మనకి సేమ్ అదే సేమ్ అదే ఇచ్చారు. పల్లులు ఏదైతే కొంచెం ఇచ్చామో అదే పార్ట్ ని మనకి బ్లౌజ్ గా డిజైన్ చేసి ఇచ్చారు. సేమ్ అదే స్టైల్ మనకి ఇలా వస్తుంది. అదే విధంగా హ్యాండ్స్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్. సారీకి కూడా మనం పైన చూస్తే పింక్ తీసుకున్నాము, ఇక్కడ సారీ మొత్తం గ్రీన్. అలాగే బ్లౌజ్ కి కూడా మనకి గ్రీన్ ఇచ్చేశారు. మరి దీంట్లో మనకి ఎన్ని కలర్స్ అనేవి చాలా ఉన్నాయి. మనకి దీంట్లో 15 కలర్స్ వస్తాయి. 15 కలర్స్ ఉన్నాయి. లైట్ వెయిట్ దట్ టు చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ వచ్చి మనకి 1450. 1450 ఓన్లీ. ఓకే, చూసారు కదా చాలా డిఫరెంట్ గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 1450 రూపీస్ ఓన్లీ. ఇది వచ్చి మనకి ఉప్పాడ పట్టు స్టైల్. పట్టు ఇది ఉప్పాడ పట్టు కానీ అసలు చాలా వెయిట్ పల్లు పట్టుకొచ్చేటప్పటికి గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. అదే విధంగా వన్ సైడ్ పింక్ యూస్ చేశారు. సో మధ్యలో అనేది జరీ అనేది కొంచెం బ్రైట్ గా కనపడడానికి జరీ స్టైల్ తీసుకున్నాం. ఈ గ్రీన్ లో కూడా మనకు కొంచెం జూట్ వీవింగ్ అనేది కొంచెం ఎలివేట్ చేసింది. పల్లు పార్ట్ కూడా మనకి కొంచెం స్పెషల్ గా ఇచ్చారు. లైక్ హెవీ పట్టు కాకుండా పట్టులోనే షేడ్ మిక్స్ అయింది. దీంట్లో ఎండింగ్స్ జూట్ మిక్స్ అయింది, చాలా స్పెషల్. ఈ సారీ హైలైట్ ఏంటంటే మనకి టెంపుల్ డిజైన్. టెంపుల్ డిజైన్, టెంపుల్ డిజైన్ లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ లైక్ బ్లూ కనిపిస్తుంది, పింక్ కనిపిస్తుంది, మళ్ళీ ఇది ఎలివేట్ చేశారు జరీ కాంబినేషన్. సో 3 షేడ్స్ లాగా మనకి కాంబినేషన్స్ అనేది మనకి టెంపుల్ డిజైన్ అనేది కొంచెం వస్తుంది కాబట్టి లుక్ వైస్ కూడా మనకి టోటల్ డిఫరెంట్ అన్నమాట. సో బ్లౌజ్ కూడా మనకి ఓవరాల్ గా తీసుకుంటే బ్లౌజ్ కూడా మనకి లైక్ కొంచెం షేడ్ డిఫరెంట్ గా ఇచ్చారు, థిక్ గా ఇచ్చారు. బ్లౌజ్ కి కాంట్రాస్ట్ ఇచ్చారు, చాలా బాగుంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా. బ్లౌజ్ పార్ట్ అంతా ఇలా వస్తుందండి. సో మనకి ఇంట్రెస్ట్ అంటే మనకి గ్రీన్ ఎలివేట్ అయింది కాబట్టి కొంచెం గ్రీన్ కాంబినేషన్స్ కూడా ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా మనకి ఇచ్చారు అన్నమాట స్టిచ్ చేయించుకోవడానికి. ఇంట్రెస్ట్ ఉంటే గ్రీన్ యూస్ చేసుకోవచ్చు, లేదా మేబీ అవసరం లేదు అనుకుంటే జరీ స్టైల్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకే, వర్క్ కూడా ఇఫ్ ఎనీ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా సారీని గ్రాండ్ చేసి ఎలివేట్ చేయాలంటే వర్క్ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, చాలా బాగుంది. దీని మరి ఉప్పాడ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 6500. 6500. ఇది గాంధర్వ పట్టు అంట. గాంధర్వ పట్టు, గాంధర్వ పట్టు. ఇది మనకి పల్లు పట్టుకు వచ్చేటప్పటికి చెక్స్ వీవింగ్ లో తీసుకున్నామండి. కొంచెం బాక్సెస్ కూడా మనకి ఏంటంటే బిగ్ సైజ్ లో తీసుకున్నాం. ఎస్ ఎస్. సో టోటల్ మనం ఏంటంటే ఇది వరకు మనం చిన్న చెక్స్ లో చూసాము, అలా కాకుండా కొంచెం పెద్ద బాక్సెస్ టైప్ లో తీసుకున్నాం అన్నమాట. మల్టీ కలర్ కాంబినేషన్స్ అంటే ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్స్ అండ్ డార్క్ బ్లూ కూడా యూస్ చేశారు. ఇది మనకి షోల్డర్ కి కొంచెం ప్లేన్ గా కూడా ఇచ్చారు. ఇచ్చారు. దీంట్లో మనకి ఏంటంటే ఈ పట్టు జూట్ మిక్సింగ్ రావడం వల్ల ఏంటంటే సారీ హైలైట్ అవుతుంది. దగ్గర నుంచి చూస్తే మనకి జూట్ మిక్సింగ్ అనేది స్టెప్ బై స్టెప్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. దట్ బ్లాక్ షోల్డర్ పార్ట్ వరకు మనకి బ్లాక్ కాంబినేషన్ ఎలివేట్ అవుతుంది అన్నమాట. ఈ గాంధర్వలో మనకి ఏంటంటే
ఫ్రిల్స్ పట్టుకి హాఫ్ అండ్ హాఫ్ లాగా ఇచ్చారు మనకి. ఓకే, సో మనకి ఫ్రిల్స్ బ్లౌజ్ కే టైప్ ఇచ్చ డిజైన్ ఇచ్చారు. yes, సేమ్ అదే డిజైన్ అనేది మనకి ఫ్రిల్స్ పట్టుకి వస్తుందన్నమాట. ఓకే, పల్లు పార్ట్ లో కొంచెం ఇచ్చారు మనకి, పల్లు ప్లెయిన్ గా ఇచ్చారు, ప్లెయిన్ గా ఇచ్చారు. ఇది ఫ్రిల్స్ పార్ట్ తీసుకున్నారు, మళ్ళీ బ్లౌజ్ యాస్టీస్ గా ఇలాగే ఇచ్చారు. సో సేమ్ యాస్టీస్ మనకి ఏదే టైప్ బోర్డర్ కంటిన్యూ అవుతుందో అదే టైప్ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుందన్నమాట. ఓకే, సో మనకి ఇలా వస్తుంది. అదే విధంగా బ్లౌజ్ పార్ట్ కూడా మనకి చాలా కాంబినేషన్స్ యూస్ చేశారు. అదే విధంగా ఏంటంటే బ్లౌజ్ కొచ్చేటప్పటికి సేమ్ చెక్స్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉంటే మేబీ చెక్స్ యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదు మేబీ అనుకుంటే షెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ అంటే మనం బ్లూ యూస్ చేసుకోవచ్చు, ఆరెంజ్ మిక్సింగ్, లేదా సింగిల్ కలర్ బ్లాక్ యూస్ చేసినా కూడా చాలా చాలా. ఏ కలర్స్ అయినా మన శారీలో ఓవరాల్ గా అన్ని కలర్స్ ఇచ్చారు కాబట్టి ఏ కలర్ అయినా యూస్ చేసి బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా మనకి దీంట్లో? మనకి 5-6 కలర్స్ వస్తాయి. 5-6 కలర్స్ ఉన్నాయి. ఈ ప్యాటర్న్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 4900 రూపీస్. ఇది మనకి కంచిపట్టు స్టైల్ వస్తుందండి. వావ్, కంచిపట్టు కంచిపట్టు. దీంట్లో మనకి ఏంటంటే బ్రొకెట్ స్టైల్ తీసుకున్నాం. ఇది బట్ లైట్ వెయిట్ ఉంటుంది కంచిపట్టులోనే. మనకు మోడల్ వేవింగ్ మనం రెడ్ కలర్ కాంబినేషన్స్ అనేది యూజ్ చేస్తారు దీంట్లో. దీన్ని మనకి సింపుల్ గా వన్ సైడ్ ఏంటంటే మనం జరీ స్టైల్ సింపుల్ బార్డర్ ఇచ్చారు. పళ్ళు పట్టుకొచ్చేటికి హాఫ్ మీటర్ పళ్ళులో తీసుకొని దీంట్లో మనకి పర్పుల్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్ అనేది యూజ్ చేస్తారనమాట. దీంట్లో మనకి పళ్ళు పార్ట్ ఎరివేషన్ కోసం కొంచెం బోర్డర్ అనేది డిఫరెంట్, కొంచెం యా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. జరీతో హెవీగా ఇచ్చారు. మళ్ళీ టూ కాంబినేషన్స్ యూజ్ చేసి థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. yes, టూ సైడ్స్ టూ సైడ్స్ ప్యాటర్న్ ఇచ్చారు. ఓకే, సో పళ్ళు పట్టు వరకు అలా వస్తుంది. సారీ మొత్తం కూడా మనకి ఏంటంటే స్మాల్ డైమండ్ షేప్ లో ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అన్నమాట. దగ్గర దగ్గర రావడం వల్ల ఏంటంటే సారీ కూడా హైలైట్ అవుతుంది అన్నమాట. ఈ సారీలో హైలైట్ ఏంటంటే మనకి పికాక్ డిజైన్స్ తీసుకున్నాం. వావ్, బోర్డర్ పార్ట్ నీలెంత ఏదైతే ఉందో అది చాలా హెవీగా ఇచ్చారు. మొత్తం టిష్యూ టైప్ తీసుకుని దీంట్లో మనకి ఏంటంటే పికాక్ డిజైన్ అనేది ఒకటి స్టాండింగ్ స్టైల్, ఒకటి సిట్టింగ్ స్టైల్ మనం కలర్ కాంబినేషన్ కూడా ఏంటంటే మనం డార్క్ బ్లూ యూస్ చేస్తారు. దీంట్లో లీవ్స్ కూడా మనకి ఏంటంటే కొంచెం గ్రీన్ కాంబినేషన్స్, మధ్య మధ్యలో గ్రీన్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా కొంచెం పార్ట్ ని కూడా హైలైట్ చేశారు. ఈ బార్డర్ కూడా జనరల్ గా కొంచెం ఇంత తక్కువగా విడ్త్ చూస్తుంటాం, ఇది అనేది హెవీగా ఇచ్చినారు. బ్లౌజ్ వచ్చి మనకి సారీ హైలైట్ ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది మనకు సింపుల్ గా ప్లెయిన్ గా ఇచ్చారు. ప్లెయిన్ గా ఇచ్చారు, దట్ హ్యాండ్స్ పార్ట్ ఎక్కువగా ఇచ్చారు. సో మనం వన్ సైడ్ సేమ్ ఇచ్చారు. ఇదే విధంగా కింద వచ్చి టిష్యూ టైప్ ఇచ్చారు అన్నమాట. సో మనకు బోర్డర్ కాంబినేషన్స్ టిష్యూ అనేది బాడీకి యూస్ చేసిన, మెరిన్ కాంబినేషన్స్ అనేది జస్ట్ హ్యాండ్స్ కానీ బ్యాక్ సైడ్ యూస్ చేసినా కూడా చాలా హైలైట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్లౌజ్ వర్క్ చేపించుకోవచ్చు, కానీ ఇంత హెవీగా ఉంది కాబట్టి సింపుల్ ప్యాటర్న్స్ పెట్టుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఎలాగో సారీ హైలైట్ గా ఇచ్చారు కాబట్టి. ఓకే, దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 8200. నైస్ అండి, చూసారు కదా, మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో పట్టు సారీస్ లోనే చాలా స్పెషల్స్ అన్ని మనకు మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో అవైలబుల్ ఉన్నాయి. ఇది కంచిపట్టు సారీ, కాస్ట్ వచ్చేసి 8200 రూపీస్ ఓన్లీ. ఇలాంటి పట్టులోనే డిఫరెంట్ కలెక్షన్ అండ్ ఎక్స్క్లూసివ్ సారీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. విజిట్ చేయాల్సిన అడ్రస్ వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ మహేశ్వరి సిల్క్స్. మన కలర్ కాంబినేషన్ అంటే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం అండి. విత్ దీంట్లో ఏంటంటే మనకి వైట్ క్రీమ్ కలర్ యూస్ చేస్తాం. సో రెగ్యులర్ గా మనం ఏంటంటే కాంట్రాస్ట్ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ కాకుండా కొంచెం క్రీమ్ కలర్ కాంబినేషన్స్ అనేది యూస్ చేస్తాము. అదేవిధంగా జరీ అనేది మధ్యలో తీసుకున్నాం అన్నమాట. దీంట్లో మనకి ఏంటంటే సిల్వర్ తో వైట్ కాంబినేషన్స్ లో తీసుకుని దీంట్లో మనకి పింక్ అనేది ఎలివేట్ టెంపుల్ డిజైన్ తీసుకుని దీంట్లో గ్రీన్ అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్. టోటల్ కూడా చూస్తే కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది పీస్ కూడా. దీంట్లో కూడా మనకి ప్రింట్ ఏంటంటే జిగ్ జాగ్ టైప్ డిజైన్ లాగా వచ్చిందండి, వేవ్స్ టైప్ లాగా వస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇది మొత్తం శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఆ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ యాస్టీస్ గా ఇలా సేమ్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ శారీలో కలర్ కాంబినేషన్ చాలా నీట్ గా ప్లెజెంట్ గా ఇచ్చారు మనకి. ఈ పళ్ళు పట్టుకు వచ్చేటప్పుడు క్రీమ్ కలర్ కాంబినేషన్స్ తో యూజ్ చేస్తారు. అదేవిధంగా మనకి ఏ టైప్ డిజైన్స్ అనేది ఇచ్చారు. ఓకే, ఇలా క్రాస్ లైన్స్ ఇచ్చారు గోల్డ్ తో హాఫ్ వైట్ మీద. ఈ ట్రయాంగిల్ షేప్స్ లో మనకి పింక్ అండ్ ఇది యూజ్ చేశారు. చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్. ఇది పళ్ళు పట్టు వరకు వస్తుంది. పళ్ళు పట్టు అది శారీ మొత్తం కూడా మనకి ఈ డిజైన్ వేవస్ డిజైన్ రావడం వల్ల ఏంటంటే హైలైట్ అవుతుంది అన్నమాట. ఓకే, కట్టుకున్నప్పుడు కానీ చాలా లైట్ వెయిట్ గా కూడా కనిపిస్తుంది మనకి. అదే ఫ్రిల్స్ పట్టు వచ్చేటప్పుడు కూడా మనకి సేమ్ యాస్ ఇట్ ఇస్ అదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, శారీ మొత్తం ఇలాగే ఈ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఓకే, శారీ మొత్తం కూడా మనకి ఇదే స్టైల్ లో ఉంటుంది. లుక్ వైస్ కూడా మనకి చాలా హైలైట్ అవుతుంది అన్నమాట. బ్లౌజ్ వచ్చి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింక్ యూస్ చేసినా కూడా చాలా బాగా వస్తుంది. కాకపోతే రొటీన్ కాకుండా డిఫరెంట్ గా స్టైలిష్ గా కోరుకునే వారికి పీస్ అనేది చాలా సూపర్. కానీ యాక్చువల్ ఏంటంటే ఈ క్రీమ్ కలర్ బ్లౌజ్ యూస్ చేసినా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది, చాలా డీసెంట్ గా ప్రెసెంట్ గా అనిపిస్తుంది. చాలా స్పెషల్ అట్రాక్షన్ కూడా అవుతారు వాళ్ళే. సో సేమ్ మనకి పైన ఏ టైప్ బోర్డర్స్ ఇచ్చారు కాటన్ సిల్క్ లో అదే విధంగా మనకి ఇస్తుంది. ఎస్, హాఫ్ వైట్ ఇచ్చారు, గోల్డ్ అండ్ సిల్వర్ బోర్డర్స్ కూడా మనకి రెగ్యులర్ కాకుండా డిఫరెంట్.
ఓకే సారీ మొత్తం ఇలా ప్లేన్ దీంట్లో ఏమన్నా కలర్స్ ఉన్నాయండి ఇదిగోనీ మనకి మహేష్ సిల్క్ లో ఏంటంటే డిజైనర్ ప్యాటర్న్స్ అన్నమాట అన్ని సింగిల్ పీసెస్ తోనే వస్తుంది ఓకే అండి సారీ వచ్చేసి చాలా బాగుంది ప్లెజెంట్ గా కనిపిస్తుంది కాంబినేషన్ కూడా రెగ్యులర్ గా చూసే దానికంటే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది మరి దీని కాస్ట్ ఎంత 4500 4500 వావ్ చూసారు కదా సారీ వచ్చేసి చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంది లేటెస్ట్ కలెక్షన్స్ అంతా మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో అవైలబుల్ లో ఉన్నాయి మరి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4500 రూపాయస్ ఓన్లీ ఇది బెనారస్ పట్లో వస్తుందండి ఓకే ఇది బెనారస్ పట్లో మనకి ఏంటంటే యాంటిక్ వర్క్ ఫినిషింగ్ లో వస్తుంది యాంటిక్ వర్క్ సో మనకి ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్స్ ఉంది బ్రైట్ మనం పీచ్ మిటర్ పింక్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది ఆ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాము దీనిలో మనకి కాంబినేషన్స్ ఏంటంటే బ్లూ కలర్ కాంబినేషన్స్ అనేది యూస్ చేశారు అదే విధంగా జరీ అనేది కొంచెం ఎలివేట్ చేశారు అన్నమాట బోర్డర్ స్టైల్ వచ్చేప్పటికి మన సీ గ్రీన్ కాంబినేషన్స్ లో ఒక ఫ్లవర్ లోటస్ డిజైన్ అనేది జరీ స్టైల్ బోర్డర్ స్టైల్ వన్ సైడ్ తీసుకు ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది రెగ్యులర్ గా చూసే దానికంటే ఇది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది ఎలివేట్ అయ్యింది ఈ పార్ట్ అనేది అవును ఓకే సో అదే విధంగా మనకి పల్లు పట్టుకొచ్చేటప్పటికి టూ కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు ఓకే బ్లూ అండ్ రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ యూస్ చేశారు సో మనకి డిజైన్ మనకి బోర్డర్ కే టైప్ బోర్డర్స్ యూస్ చేశారు అదే విధంగా మనకి టూ సైడ్స్ అదే బోర్డర్ లోటస్ డిజైన్స్ అనేది ఎలివేట్ అవుతుంది సో ఇది మనకి పల్లు పార్ట్ మనకి ఎరివేషన్ తెలియడానికి కొంచెం పింక్ కలర్ కాంబినేషన్స్ బోర్డర్ అనేది కొంచెం మధ్యలో ఇవ్వడం వల్ల హైలైట్ అవుతుంది ఇది పల్లు పార్ట్ ఓకే సారీ సారీ మొత్తం కూడా మనకి ఏంటంటే ఈ పింక్ కలర్ కాంబినేషన్స్ లో యాంటిక్ ఫినిషింగ్ రావడం వల్ల ఏంటంటే బుటీస్ అనేది ఎక్కువగా జరీ అనేది కనపడదు జరీ అనేది ఎబ్బెట్టుగా కనిపించకుండా ఇది డీసెంట్ డీసెంట్ గా కనిపిస్తుంది సారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి బుటీస్ దగ్గర దగ్గర వస్తుంది ఓకే అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి బోర్డర్ స్టైల్ లో తీసుకున్నారు బోర్డర్ కూడా మనకి లోటస్ లోటస్ డిజైన్ పెద్దగా ఇచ్చారు ఇది కూడా మనకి ఏంటంటే అప్ అండ్ డౌన్ అన్నమాట ఒకటి పైకి డిజైన్ దగ్గర దగ్గర రావడం వల్ల ఏంటంటే బోర్డర్ స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్ టోటల్ డిఫరెంట్ గా కనిపిస్తుంది రెగ్యులర్ గా బోర్డర్స్ ఎక్కువగా రెగ్యులర్ చూస్తూ ఉంటాం ఈ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది సేమ్ యాజ్ ఇట్ ఇస్ అదే బోర్డర్ మనకి కంటిన్యూ గా అవుతుంది మళ్ళీ ఇది బోర్డర్ ట్రెడిషనల్ గా ఇచ్చారు మనకి ఇది ఫ్రిల్స్ పార్ట్ సారీ మొత్తం ఓవరాల్ కూడా మనకి ఇలాగే వస్తుంది బనారస్ కాబట్టి ఫోల్డ్ అవుతుంది అనుకున్నా కూడా ఇది కొంచెం ఎలా అంటే అలా ఫ్లెక్సిబుల్ గా ఉంది మనకి చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఓకే సో సారీ మొత్తం అలా సారీ మొత్తం బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం అండి ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ తీసుకున్నాం సేమ్ మనకి బోర్డర్ కాంబినేషన్స్ పళ్ళ దగ్గర ఏ టైప్ బోర్డర్ తీసుకున్నారు అదే విధంగా మనం తీసుకున్నారు పైన సాటిన్ స్టైల్ తీసుకున్నారు అంటే మనకి పైపింగ్ కలర్ కాంబినేషన్స్ అంటే బ్లౌజ్ కి ప్యాటర్న్స్ కోసం పైపింగ్ లో ఇచ్చారు అదే విధంగా ప్లెయిన్ తీసుకొని కిందకి వచ్చేటప్పటికి బోర్డర్ స్టైల్ హ్యాండ్స్ కి హ్యాండ్స్ కి మనకి యాస్ ఇట్ ఇస్ గా సారీ కి ఏదైతే బోర్డర్ యూస్ చేసారో సార్ ఇదే బోర్డర్ యూస్ చేసుకోవచ్చు లేదనుకుంటే మేబీ 3/4 హ్యాండ్స్ పెట్టుకున్న బాగుంటుంది లేదా షార్ట్ హ్యాండ్స్ ఇట్లా పెట్టి యూస్ చేసినా కూడా ఎక్సలెంట్ గా ఈ బోర్డర్ అనేది ఎలివేట్ చేశారు కాబట్టి బోర్డర్ నే హ్యాండ్స్ కి డిజైన్ చేస్తే బాగుంటుంది మరి దీంట్లో ఏమైనా కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ డిజైనర్ పీసెస్ మేడం ఇదే స్టైల్ లో మన దగ్గర మనకి ఉంటుందన్నమాట ఇదే డిజైనర్ లో బనారస్ లో పట్టులోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఓకే కలర్స్ మాత్రం డిఫరెంట్ గా డిఫరెంట్ స్టైల్ ఓకే దీని కాస్ట్ ఎలా దీని కాస్ట్ వచ్చేసి మనకి 7300 చాలా బాగుంది చూసారు కదా బనారస్ పట్టు 7300 రూపీస్ కి మాత్రమే ఇది అవైలబుల్ లో ఉంది దీని దీంట్లోనే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి బనారస్ పట్టులో లైక్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఉంటుంది కానీ కలర్ కాంబినేషన్స్ ఈ ప్యాటర్న్స్ అనేవి చాలా డిఫరెంట్ గా మనకి అవైలబుల్ లో ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ఇప్పటి వరకు మనం పట్టులో డిఫరెంట్ కలెక్షన్స్ చూసాం ఇప్పుడు ఫ్యాన్సీ టైప్ అన్నమాట ఇది మణిపూర్ సిల్క్ కోటాలో వస్తుంది మణిపూర్ సిల్క్ కోటా అంటే కోటాలోనే చాలా డిఫరెంట్ మోడల్ వస్తుంది మనం ఏంటంటే మనం బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకుని పైపింగ్ లో జూట్ వీవింగ్ అనేది ఎలివేట్ చేసుకున్నాం దీంట్లో మన మోటివ్స్ అనేది కూడా కొంచెం రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ లో షేప్ ఇచ్చారు ప్యాచ్ లాగా ఇచ్చేసారు ప్యాచ్ లాగా చూస్తారు మనకి 2-3 సైడ్స్ కూడా మనకి అదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది ఓకే 3 సైడ్స్ ఈ మణిపూర్ కోటాలో ఏంటంటే మనకి డిఫరెంట్ స్మాల్ చెక్స్ వస్తుందండి డిఫరెంట్ చెక్స్ రెగ్యులర్ చెక్స్ కాకుండా ఈ స్టైల్ లో ఉంటుంది అన్నమాట అదే విధంగా కూడా వైట్ మిక్స్ అయి కనిపిస్తుంది వైట్ మిక్సింగ్ వచ్చింది ఇది మన కిందకి వచ్చేటప్పటికి కింద పైకి కొంచెం ప్రింటెడ్ స్టైల్ తీసుకున్నాం ఓకే అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి ఏంటంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ నెట్టెడ్ తీసుకున్నారు అదే ప్యాచ్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది ఓకే దీనికి ఏంటంటే మనకి బ్లౌజ్ వచ్చి మనం ఒకటి బ్లాక్ యూస్ చేసామండి ఓకే బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ గా ఇచ్చారు ప్లెయిన్ గా తీసుకున్నాము అది దీనికి కొంచెం హైలైట్ గా కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే మనం బోట్ నెక్ స్టైల్ తీసుకున్నాం అన్నమాట టూ బ్లౌజెస్ ఇచ్చారు మనకి ఒకటి రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు ఒకటి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు వావ్ చాలా స్పెషల్ గా ఉంది ఇది ఏంటంటే బ్లౌజ్ మనకి ఇమిడియట్ గా హైలైట్ అవుతుంది అన్నమాట సో మనకి బోట్ నెక్ స్టైల్ గా ఇప్పుడు ఫ్యాషన్ ఉంది కాబట్టి సో కలర్ కాంబినేషన్స్ తగ్గట్టుగా మనకి వీవింగ్ అనేది డిఫరెంట్ వచ్చింది అన్నమాట సో యాజ్ ఇట్ ఇస్ మనకి లేస్ టైప్ వస్తుంది ఫ్రంట్ ఆర్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి డిజైన్ ఓకే బ్లౌజ్ అనేది మనకి చాలా స్పెషల్ గా ఇచ్చారు లైక్ బోట్ నెక్ తో ఇచ్చారు నెట్టెడ్ ప్రింట్ తీసుకొని ఇది ఇచ్చేసారు ఇది జూట్ ఏదైతే సారీ లో బోర్డర్ యూస్ చేసామో ఆ బోర్డర్ తో మనకి ఈ బ్లౌజ్ డిజైన్ చేయడం జరిగింది టూ బ్లౌజెస్ కూడా మనకి ఇచ్చారు సారీకి మరి డిజైనర్ బ్లౌజ్ విత్ డిజైనర్ సారీ కూడా కనిపిస్తుంది స్పెషల్
స్పెషల్ గా కనిపిస్తుంది. కోటాలో రెగ్యులర్ గా సింపుల్ గా ప్లేన్ గా ప్రింటెడ్ అలా చూసాం కానీ నెట్టెడ్ మీద వచ్చేది చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. మరి దీని కాస్ట్ ఎంత? కాస్ట్ వచ్చే మనకి 2800 పడుతుంది. 2800 చూసారు కదా, నెట్టెడ్ లోనే లైక్ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని మనకి అవైలబుల్ ఉన్నాయని. దీని కాస్ట్ వచ్చేసి 2800 రూపాయస్ ఓన్లీ. మణిపూర్ కోటలోనే దీనికి కొంచెం టిష్యూ వీవింగ్ అనేది కొంచెం ఎలివేట్ అవుతుంది మేడం. ఓకే, సో మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ లో ఏంటంటే మనకి పైన బనారస్ ప్యాచెస్ ఇచ్చారు. చిన్న లేస్ డిజైన్ అనేది కొంచెం డిజైన్ డిఫరెంట్ గా ఇచ్చారు అన్నమాట. మనకి త్రీ సైడ్స్ కూడా మనకి అదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఈ మణిపూర్ కోటలో ఏంటంటే కొంచెం టిష్యూ అనేది కొంచెం ఎలివేటేటప్పటికి కొంచెం గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. సో అది పర్టికులర్ గా మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ కాబట్టి కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది అన్నమాట. సో పళ్ళు శారీ మీద ఓవరాల్ గా ఈ విధంగా వస్తుంది, ప్లెయిన్ గా ఉంది, చెక్స్ లాగా, టిష్యూ చెక్స్ లాగా. కిందకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి బోర్డర్ కమ్లో స్కర్ట్ బోర్డర్ స్టైల్ తీసుకున్నారు. స్కర్ట్ బోర్డర్ స్టైల్ మనకి ఏంటంటే బనారస్ ప్యాచెస్ చేసుకుని ఇక్కడ కాటన్ సిల్క్ లో అంటే జూట్ వీవింగ్ వస్తుంది అన్నమాట. క్రీమ్ కలర్ కాంబినేషన్స్ మీద ఫ్యాబ్రిక్ క్లాత్ అదే విధంగా టూ సైడ్స్ కూడా మనకు ఒక బోర్డర్ అనేది ఎలివేట్ చేస్తారు కొంచెం ప్యాచెస్ స్టైల్. ఓకే, సో మణిపురి కోటాలోనే డిఫరెంట్ కలెక్షన్స్ మనకి ఈ బోర్డర్స్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి మనకి. సారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఈ స్టైల్ లో ఉంటుంది. సారీ మొత్తం యాస్ ఇట్ ఇస్ గా ఎండింగ్ వరకు, ఎండింగ్ వరకు మనకి ఇట్లా ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది అన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది, సో కంఫర్ట్ సో మనకి ఏంటంటే ఈ బ్లౌజెస్ దీనికన్ని బ్లౌజెస్ అనేవి మనకి చాలా స్పెషల్ గా ఇచ్చారు. టూ బ్లౌజెస్ ఇచ్చారు మనకి. దీని ఈ సారీ మీదకి యూస్ చేసుకోవచ్చు, వేరే సైజ్ మీదకి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కి ఈ స్టైల్ లో వస్తుంది. మనకి కాలర్ నెక్ కొంచెం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా. సో అదే విధంగా మనకి బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ కూడా మనకి యూస్ చేసుకోవచ్చు. సో ప్లెయిన్ అంటే ఇప్పుడు సిస్టర్స్ ఇద్దరు ఉంటారు, సో ఇద్దరు యూస్ చేసుకోవాలి వాళ్ళకి సేమ్ టైం ఫాస్ట్ గా కావాలి అనుకుంటే రెడీమేడ్ బ్లౌజ్ ని ఆల్టరేషన్ చేయించుకొని స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇదా కూడా మనకి బనారస్ క్లాత్ ప్యాచ్ ఏదైతే యూస్ చేసామో దాంతో కూడా ఇచ్చారు. టూ ఇన్ వన్ అన్నమాట బ్లౌజెస్. ఓకే, దీని కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ కూడా మనకి 2800. 2800 చూసారు కదా, మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో మణిపూరి కోటా కోటాస్ లోనే చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని మనకు అవైలబుల్ లో ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్ ఓన్లీ. ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. ఇది సూపర్ నెట్ స్టైల్ వస్తుందండి. మనకి సూపర్ నెట్ లో కూడా ఏంటంటే మనకు క్యాజువల్ గా ఆఫీస్ వర్క్ రెగ్యులర్ గా యూజ్ చేసే విధంగా కూడా ఉంటుంది. సో మనం ఏంటంటే లైట్ మిరర్ వర్క్ తీసుకున్నారండి. అంటే మిరర్ వర్క్ అంటే సింపుల్ లేస్ టైప్ లాగా మనకు వస్తుంది కదా, ఆ టైప్ లో తీసుకున్నారు. ఇది మనం ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్స్ బాగా ఫ్యాషన్ ఉంది కాబట్టి సో మన కాటన్ సిల్క్ లో కలర్ కాంబినేషన్స్ తగ్గట్టుగా మనం పింక్ పీచ్ కలర్ కాంబినేషన్స్ అనేది యూస్ చేస్తారు. ఫ్లోరల్ ప్రింట్ బార్డర్ యూస్ చేసాం మనం. జనరల్ గా క్లాత్స్ ఎక్కువగా యూస్ చేస్తే బార్డర్ యూస్ చేసాం. అదే విధంగా మనకి జరీ స్టైల్ అనేది కొంచెం పైపింగ్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. త్రీ సైడ్స్ లో మనకి ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఎస్, ఎస్పెషల్లీ కోటా విత్ ఫ్లోరల్ ప్రింట్ కాంబినేషన్ లేటెస్ట్ కలెక్షన్ మనకి చూస్తే కనుక. సో అదే విధంగా మనకి మొత్తం శారీ మొత్తం కూడా ఓవరాల్ గా మనకి మిరర్ వర్క్ ఫుల్ కంప్లీట్ గా వస్తుంది. ఎస్, మిరర్ వర్క్ కూడా చాలా లైట్ వెయిట్, లైట్ వెయిట్ మిరర్ వస్తుంది. ఇది ఏంటంటే మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ కి వైట్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది. ఇది పళ్ళు పార్ట్ అండ్ ఫ్రిల్స్ కూడా మనకి సేమ్ ఓవరాల్ గా ఇలాగే. సో సారీ మొత్తం ఎవ్రీథింగ్ ఇలాగే, ఎవ్రీథింగ్ లాంగ్ వర్క్. ఓకే, సారీ మొత్తం ఓవరాల్ గా వస్తుంది. బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఫ్లోరల్ ప్రింట్స్ లో మనం తీసుకున్నాం. ఓకే, బోర్డర్ ఏదైతే తీసుకున్నామో అది మనం సేమ్. ఓకే, ఎల్లో విత్ ఈ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా కూడా ఉంది, చాలా స్పెషల్ గా ఉంది. కట్టుకుంటే ఇంకా ఎలివేట్ అవుతారు, చూడడానికి కూడా ఎంత ఎలివేట్ అనిపిస్తుంది. దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 1450 పడుతుంది. 1450 ఓన్లీ. ఓకే, సో మనం ఇది వరకు డిజైనర్ సారీస్ లో హై రేంజ్ లో చూసామండి. జస్ట్ మనకి ఏంటంటే డిజైనర్ సారీస్ లో సింపుల్ గా కూడా మనకి సింపుల్ గా లైక్ ప్రింట్స్ కూడా మనకి డిఫరెంట్ ప్రింట్స్ లో వస్తుంది. సో మనకి ఇది పళ్ళు పార్ట్ వచ్చింది. కాటన్ సిల్క్ లో సింపుల్ గా చిన్న తీసేసుకుని దీంట్లో బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ బ్లాక్ స్టోన్ పేస్ట్ చేశారు. నైస్, మనం లేస్ డిజైన్ లాగా కొంచెం జస్ట్ డిఫరెంట్ స్టైల్ అన్నమాట. అదే విధంగా మనకి బంచెస్ కూడా మనకి ఫ్లోరో ప్రింట్స్ లో కొంచెం బంచెస్ షెల్ ప్రింట్ మనకి ఏంటంటే ఇది బ్రాసో వీవింగ్ వస్తుంది. ఓకే, ప్రింట్ కాదు బ్రాసో స్టైల్ లో వస్తుంది అన్నమాట. అదే విధంగా పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి ఈ స్టైల్లో ఉంటుంది. ఓకే, మనకి సారీ చూస్తేనే చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. ఇది ఏంటంటే డిజిటల్ టైప్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. ఇది పళ్ళు పాటి వరకు ఇలా వస్తుంది, పళ్ళు పాటి ఇలా హెవీగా కనిపిస్తుంది. అదే విధంగా మీరు చూడండి, సారీ మొత్తం లేయర్ గా చేస్తే మనకి షోల్డర్ పార్ట్ కి లైన్స్ ఇస్తాడు, అదే డిజైన్ మనకి కిందకి వస్తుంది అన్నమాట. ఓకే, సారీ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. ఫ్లవర్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ గా అవుతుంది. ఫ్రిల్స్ పార్ట్ కొంత మొత్తం ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, ఈ సారీకి హైలైట్ డిజైనర్ సారీస్ లోనే మనం రెగ్యులర్ గా హెవీగా చెంకి చెంకి నెట్టెడ్ అలా చూస్తాము. రెగ్యులర్ వేర్ గా అలాగే సింపుల్ గా గెట్ టుగెదర్ పార్టీస్ కి ఇలా సింపుల్ గా కావాలి అంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ని ఇలాంటి డిజైన్స్ ని మనకి షిఫాన్ కాదు, ఇట్లా జార్జెట్ కాదు, డిఫరెంట్ మెటీరియల్ ఉంటుంది అన్నమాట. టోటల్ డిఫరెంట్ మెటీరియల్, ఫ్యాబ్రిక్ కూడా మనకి లైట్ వెయిట్ ఉంది, బాగుంది, వాష్ కూడా చేసుకోవచ్చు, ఫుల్ వాషబుల్ ఉంటుంది. సో బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ప్యాటర్న్స్ కోసం కాంబినేషన్స్ లో ఇచ్చారు, లైక్ డిజైనర్ బ్లౌజ్ లాగా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. ఓకే, ఈ ఫ్యాబ్రిక్ ఇచ్చారు మనకి లైక్ బనారస్ లాగా బ్లాక్ అండ్ కాంబినేషన్స్ ఇచ్చారు మనకి.
ట్యాపింగ్ ఏది ఇచ్చారో ఆ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు సో డిజైనర్ బ్లౌజ్ కొట్టి ఇచ్చుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా బాగుంది స్పెషల్లీ డిజైనర్ గానే నెట్టెడ్ అవి చూసి చూసి ఇలాంటి వాటికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది కాస్ట్ మనకి 1750 పడుతుంది 1750 ఓన్లీ ఓకే చూసారు కదా డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి 1750 రూపాయస్ ఓన్లీ ఈ డిజైనర్ మోడల్ లో ఇంకొక మోడల్ అండి అంటే మనకి రెగ్యులర్ గానే డిజైనర్స్ లో మనకి ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి సో మనకి జెరీ స్టైల్ లో మనకి కొంచెం తీసుకున్నారు అన్నమాట జస్ట్ పైపింగ్ కాంబినేషన్స్ అంటే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కాబట్టి పైపింగ్ లో ఆరెంజ్ యూస్ చేశారు జస్ట్ పైపింగ్ లో మనకి పింక్ అనేది ఎలివేట్ చేశారు అన్నమాట త్రీ సైడ్స్ మనకి ఇదే బోర్డర్ వస్తుంది త్రీ సైడ్స్ మనకి డిజైన్ ఏంటంటే మనకి బ్రాసర్ డిజైన్ లో తీసుకున్నారు మనకి కింద వచ్చి డార్క్ ఆరెంజ్ తీసుకుని పైన లైట్ షేడ్ టూ షేడ్స్ అనేవి కనిపిస్తున్నాయి శారీలో సో మనకి పలు పట్టు వరకు ఈ స్టైల్ ఉంటుంది అంటే శారీ మొత్తం ఇలాగే ఇలా ఉండదండి ఇది ఫ్రిల్స్ పట్టు పార్ట్ మాత్రం ఇలా కొంచెం రెడ్ మిక్సింగ్ యూస్ చేశారు శారీ లోనే మనకి ఫ్రిల్స్ పార్ట్ టూ షేడ్స్ లైక్ డిజైనర్ లో రెగ్యులర్ వేర్ లో కూడా మనకి ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ చేస్తున్నాము కొంచెం మోడల్ ఏంటంటే డిఫరెంట్ రెగ్యులర్ కాకుండా కొంచెం ప్యాటర్న్స్ డిఫరెంట్ చేస్తాం మెటీరియల్ కూడా మనకి టోటల్ డిఫరెంట్ గా కనిపిస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంది మెటీరియల్ కూడా సో మనకి ఇది ఫ్యాబ్రిక్ కూడా మనకి డిఫరెంట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బట్ వాషబుల్ ఉంటుంది కాబట్టి రఫ్ యూజ్ అన్నమాట సో ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ గానీ క్లాత్ వైజ్ గానీ డిజైనర్ స్టిచ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇలా ఇచ్చారు మనకి ఫ్యాబ్రిక్ కూడా మనకి హ్యాండ్స్ కి అట్లా యూస్ చేసిన కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది అన్నమాట ఓకే నైస్ డిజైన్ చేయించాలి తప్పకుండా దీనికి మాత్రం దీని కాస్ట్ ఎలా పడుతుంది దీని కాస్ట్ మనకి 1550 పడుతుంది 1550 సో మనకి ఇది డిజైనర్ సైజ్ లో కొంచెం హై రేంజ్ మేడం ఇది నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నారు అన్నమాట నెటెడ్ లో కూడా మనకి ఏంటంటే జూట్ స్టైల్ మనకి పర్టికులర్ గా అబ్జర్వ్ చేస్తే మనకి జూట్ మధ్యలో వస్తుంది మధ్యలో థ్రెడ్స్ అనేది కొంచెం ఎలివేట్ అవుతుంది అన్నమాట టోటల్ కూడా మనకి ఏంటంటే సింగిలర్ వేసుకున్నా కానీ ట్రాన్స్పరెంట్ అంత ఉండదు ఓకే రెగ్యులర్ గా ట్రాన్స్పరెంట్ కాకుండా కొంచెం ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది అదే విధంగా మనకి ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్స్ లో పైపింగ్ తీసుకున్నాం పైపింగ్ కూడా కనిపించేటట్టు ఇచ్చారు మనకి ఇక్కడ వెల్వెట్ తో మనకి ప్యాచెస్ లో కొంచెం డిఫరెంట్ స్టైల్ వచ్చింది ఓకే వెల్వెట్ మీద కూడా మనకి జరీ వర్క్ కనిపిస్తుంది సో మనకి త్రీ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది ఇది ఏంటంటే టోటల్ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ స్పెషల్లీ శారీకి ప్లస్ ఫ్యాబ్రిక్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది ఎక్స్క్లూజివ్ గా కూడా ఉంది ఎందుకంటే మనం ఇక్కడ కూడా ఇలాంటి కలెక్షన్ చూడడం ఈ ఫ్యాబ్రిక్ తో ఇది ఏంటంటే మనకి ఫ్రిల్స్ పార్ట్ వచ్చినప్పటికి డిజైనర్ నెట్టెడ్ మీద తీసుకున్నాం అండి ఫుల్ కాంట్రాస్ట్ తీసుకున్నాం పల్లుకి ఈ పార్ట్ ఫ్రిల్స్ పార్ట్ ఫ్రిల్స్ కి ఫుల్ నెట్టెడ్ తీసుకొని దీంట్లో మనకి ఏంటంటే వర్క్ యాంటిక్ వర్క్ ఫినిషింగ్ లా తీసుకున్నాం అండి సో దీంట్లో కూడా మనకి ఏంటంటే కొంచెం థిక్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ తో యూస్ చేశారు చిప్స్ వర్క్ యూస్ చేశారు మనకి థ్రెడ్ వర్క్ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ ఇది కూడా స్మూత్ ఉంటుంది మీకు గుచ్చుకోవడం అలాంటిది ఏమి ఉండదు సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ కూడా అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి కింద హెవీగా ఇచ్చారు హెవీగా మనకి ఫ్లోరల్ ప్రింట్స్ టైప్ లో బెనారస్ ప్యాచెస్ కాకుండా కొంచెం ఫ్లోరల్ ప్రింట్స్ ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి ఫ్లోరల్ ప్రింట్ బోర్డర్ ఇచ్చారు సో ఇది మనకి బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మనకి ఫ్లోరల్ ప్రింట్స్ తో తీసుకున్నాం అండి సేమ్ యాజ్ ఇట్ ఇస్ మనకి కాటన్ ఏ టైప్ బోర్డర్ ఇచ్చారో అదే టైప్ బోర్డర్ లో మనకి కంటిన్యూ అవుతుంది ఫ్లోరల్ ప్రింట్ తో బ్లౌజ్ ఇచ్చారు మనకి సో ఇది మనకి నెట్టెడ్ పెట్టేకోట మనకి నెట్టెడ్ కాబట్టి కొంచెం చూసారు కదా డిజైనర్ శారీ శారీ కాస్ట్ వచ్చేసి 3450 రూపీస్ ఓన్లీ లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ లో కూడా ఫెస్టివల్స్ కి కావాల్సిన డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని మాకు చూపించారు పట్టులో ఎస్పెషల్లీ చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అనేవి మనకు అవైలబుల్ లో ఉన్నాయి అవి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో వియర్స్ చూసారు కదా వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో ఉన్న ఆల్ డిజైనర్ సారీస్ లేటెస్ట్ కలెక్షన్స్ ని ఇది ఇవాటి బ్యూటిఫుల్ హలో లేడీస్ ఎపిసోడ్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై